नमस्ते अनिता मैडम చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ అని మహిళలు ఎక్కువగా చెప్తూ ఉంటారు అసలు హెల్త్ ప్రాబ్లమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఫస్ట్ వన్ ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుందండి హెల్త్ అనేది జబ్బు లేకపోవడమే హెల్త్ అని అంటారు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కూడా ఇట్స్ అ మేర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అని అంటారు కాకపోతే హెల్త్ కు హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందండి హోలిస్టిక్ అంటే మనము అన్ని కోణాల నుంచి కూడా మనం ఈ హెల్త్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇట్స్ నాట్ ద మేర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఇట్స్ ద ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ సైకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ అని చెప్పొచ్చు మనము ఇదే మనము ఒక సంస్కృతంలో తీసుకుంటే మనకు చాలా ఏళ్ళ ముందే ఈ హెల్త్ గురించి ఒక వండర్ఫుల్ డెఫినేషన్ ఇచ్చారండి యాక్చువల్గా ఇది సమదోష అంటే మనలో ఉండేటువంటి ఈ దోషాలు ఉంటాయి కదా వాత పిత కఫ అని ఈ మూడు దోషాలు కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో అలాగే సమ అగ్ని అంటే మన జఠరాగ్ని ఎప్పుడైతే మనకు నిర్విరామంగా పనిచేస్తూ ఉంటుందో అలాగే సమ ధాతు మన బాడీలో సెవెన్ ధాతువులు ఉంటాయి అది మనకు రక్తం అవ్వనివ్వండి మన ఎముకలు అవ్వనివ్వండి మన కొవ్వు అవ్వనివ్వండి ఆర్ మనలో ఉండేటువంటి మజ్జ అంటే బోన్ మ్యారో అంటాం కదా ఈ బోన్ మ్యారో అవ్వనివ్వండి ఆర్ ప్లాస్మా ఆర్ లింఫ్ అని మనకి ఏడు ధాతువులు ఉంటాయి ఈ ఏడు ధాతువులు కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో అలాగే మనకి మలమూత్ర అంటే మలము తర్వాత మన బవల్ హ్యాబిట్స్ మన యూరినరీ హ్యాబిట్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో అలాగే ఇంద్రియాలు ఎప్పుడైతే మనకి కంట్రోల్లో ఉంటుందో అది గాడి తప్పవో అలాగే ప్రసన్న ఆత్మ వీటన్నింటినీ మించి పైన ఆనందమైనటువంటి ప్రసన్నమైనటువంటి ఆత్మ ఉంటే మనము హెల్దీగా ఉన్నాము అని చెప్పారు సో ఈ ప్రకారంగా మనం హెల్త్ అంటే ఇవన్నీ బాగుండాలి ఇవి బాగున్నప్పుడే మనం బాగున్నట్లు లెక్క సో ఈ విధంగా చూసుకుంటే మనం ఎవరం కూడా హెల్దీగా లేదని అనుకోవాలి ఎక్సలెంట్ మేడం మేడం చెప్తున్నది ఏంటంటే మనకు హెల్దీగా ఉండడము అంటే ఆరోగ్యం పరంగా ఏదో జ్వరం వస్తేనో ఇంకొకటి వస్తేనే కాదు మేడం చెప్పేది మనము కరెక్ట్గా నిద్రపోవాలి మనం మలమూత్రాలు టైం టు టైం ఉండాలి ఈ అన్ని కూడా మన మెంటల్లీ ఫిజికల్లీ మనం కరెక్ట్గా ఉంటేనే హెల్దీ అని చెప్తుంది ఇవన్నీ కూడా మీరు చెప్తున్నాయి కరెక్టే మేడం కానీ వీటన్నిటిని ఎలా మనం మెయింటెనెన్స్ చేస్తే మనం హెల్దీగా ఉంటాం ఇది మన లైఫ్ స్టైల్ అండి మెయిన్గా కూడా ఇవన్నీ చక్కగా ఉండాలంటే ఏదో మనం ఒక ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేసి బాగున్నామని చెప్పేదనుకుంటుంది సో ఇట్స్ అ హోలిస్టిక్ అప్రోచ్ మనం మన లైఫ్ స్టైల్ ఎంత డిసిప్లైన్డ్గా పెట్టుకుంటామో ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటామో ఎంత స్ట్రక్చర్డ్గా పెట్టుకుంటామో అప్పుడు ఇవన్నిటిని కూడా సాధించగలుగుతాం సో ఇట్స్ నాట్ షార్ట్ కట్ అంటూ ఉండదండి హెల్త్కి ఇట్స్ ఎ లాంగ్ జర్నీ బట్ మనం ఈరోజు ఏదైతే హెల్దీ చాయిసెస్ చేసుకుంటుంటామో అదే మన లాంగ్ టర్మ్లో మన హెల్త్ బాటిల్ వేస్తుంది ఈ విషయానికి వస్తే మేడం చాలా మంది మహిళలు ఎక్కువగా చూసే జనరల్ ప్రాబ్లం ఏంటంటే బాడీ వచ్చేస్తూ ఉంటుంది లావ్ అయిపోతూ ఉంటారు వాళ్ళకు మంత్లీ పీరియడ్స్ అనేది సరిగ్గా రావు అలాగే వెయిట్ తగ్గాలనేసి డైట్ ఫాలో అవుతూ కూడా వస్తున్నారు కానీ వెయిట్ తగ్గట్లేదు దీనికి మెయిన్ రీజన్ ఏంటి మేడం ఇది మాకు ఓపీలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఎన్కౌంటర్ అయ్యే క్వశ్చన్ అండి ఇది మేము పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేస్తుంటాం మేడం పిల్లలకి చేసుకుంటాం ఇంట్లో హస్బెండ్కి చేసి పెడతాము అందరికీ చేసి పెడతాము వాకింగ్కి వెళ్తాము చాలా తక్కువగా తింటాము అయినా కూడా మేము బరువు తగ్గట్లేదు మేము అలాగనే వెయిట్ ఉంటున్నాము అని చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు ఇది ఫస్ట్ మనము మన మైండ్లో ఒకటి అర్థం చేసుకోవాలండి మీరు అది ఒక రోజులో కానీ లేదా ఒక వారంలో కానీ ఒక నెలలో కానీ ఒక సంవత్సరంలో కానీ అది మనం అక్యుములేట్ చేసుకున్నటువంటి ఫ్యాట్ కాదు సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది కొన్ని కారణాల వల్ల అక్యుములేట్ అయిన ఫ్యాట్ సో అంత ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ మనకి రాదు అంటే ఇన్స్టెంట్ కాఫీ లాగా రిజల్ట్స్ రావు సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇట్స్ ఎ వెయిట్ లాస్ అనేది ఒక మైండ్ గేమ్ అండి సో మన మైండ్ని ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మన యాక్షన్స్ కానీ మన చాయిసెస్ కానీ ప్రతిదీ కూడా ఆ గోల్ని రీచ్ అవ్వాలి అన్న ఒక దృక్పథంతో ఉండాలి మనం ఎప్పుడైతే మనము ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్స్ వదిలేసి షార్ట్ కట్స్ వదిలేసి మనము ఒక క్రమబద్ధమైనటువంటి ఒక లైఫ్ స్టైల్ని ఫాలో అవుతామో అప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాం ఇప్పుడు చాలామంది ఏమంటారంటే వెయిట్ లాస్ రావటం లేదనుకోండి
రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు. అవును మేడం, చాలా మంది ఇప్పుడు మన యూట్యూబ్ లోనే చాలా ఛానల్స్ లో చూసి ఒక్కొక్కరు చెప్పిన విధంగా ఒక్కొక్క డైట్ ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరు డైటిషియన్ అయిపోతున్నారు అండి ఇప్పుడు. యాక్చువల్ గా ఏమవుతుందంటే షుగర్ వస్తుంది చాలా మంది, బీపీ వస్తుంది. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం చూస్తే యూట్యూబ్ లో చాలా పెట్టేస్తుంటారు వీడియోస్, అంటే డైట్ మీద కానీ న్యూట్రిషన్ మీద కానీ. అది వాళ్ళకు తెలిసిన కొత్త గొప్ప అవగాహనతో వాళ్ళు పెడతారు. అది తప్పు పట్టలేము కానీ మనం అథెంటిసిటీ ఆఫ్ ద ఛానల్ ని, వాళ్ళ క్రెడెన్షియల్స్ ని మనము ఫస్ట్ వాళ్ళని గుర్తించాలి. ఏది నిజము ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోవాలి. మెయిన్ గా చూస్తే ఈ వెయిట్ లాస్ అనేది మనకు 1 కేజీ బాడీ వెయిట్ తగ్గాలంటే దాదాపు 7,700 క్యాలరీస్ ఖర్చు పడాలి. సో మనము ఏదో చిన్నగా వాకింగ్ చేస్తూ ఉంటారు, చిన్నగా వాకింగ్ చేయడం కానీ లేకపోతే ఏదైనా ట్రెడ్మిల్ కానివ్వండి, యోగా కానివ్వండి, పిలాటిస్ కానివ్వండి, రకరకాల వర్కౌట్స్ వాళ్ళకు సెట్ అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు. అట్ ద మ్యాక్స్ వాళ్ళు ఒక రోజులు ఎంత ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసుకోగలుగుతారు, ఒక 100 or 200 మ్యాక్సిమం తీసుకొని బాగా వర్కౌట్స్ చేస్తే కూడా ఒక 300 క్యాలరీస్ బర్న్అవుట్ చేస్తారు. సో అంతే అంటే మనం తింటూ ఉంటాం కూడా కదా, ప్రతిరోజు మన రిక్వైర్మెంట్ వచ్చి 1800 to 2400 క్యాలరీస్, అంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ వృత్తిని బట్టి కూడా క్యాలరీస్ మారుతూ ఉంటారు. సో మెయిన్గా మనం ఎంత క్యాలరీ డెఫిషియెంట్ సైడ్ వెళ్ళా కూడా 1200 అయినా తీసుకోవాలి. 1200 కంటే తక్కువ తీసుకుంటే మనకు మైక్రో న్యూట్రియన్స్ అనేవి డెఫిసిట్ వచ్చేస్తుంది. సో ఈ 1200 మనం క్యాలరీస్ తీసుకున్నా కూడా మనకి మినిమం ఒక 200 ఖర్చు పెడతా లోపలికి డైలీ 1200 క్యాలరీస్ తీసుకుంటున్నాం, మనకి ఎన్ని రోజులు పడుతుంది కదా. అండ్ చాలామంది మహిళలు చేసే తప్పు ఏంటంటే నేను గమనించానంటే వాకింగ్ చేస్తే అసలు చెమటే రాదు అండ్ అలా అందరితో కలిసి వెళ్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు, అదేదో వెళ్దాము అన్నట్లు హాఫ్ అన్ అవర్ వెళ్ళి వస్తుంటారు. దట్స్ వెరీ రాంగ్ పద్ధతి. మనం వాకింగ్ చేసినప్పుడు హార్ట్ రేట్ అనేది పెరగదు. ఎందుకంటే 1 కేజీ బాడీ వెయిట్ తగ్గాలంటేనే నీకు 7,700 క్యాలరీస్ తగ్గాలి. 1 కిలో తగ్గాలి, 1 కేజీ బాడీ వెయిట్ తగ్గాలంటే 7,700 క్యాలరీస్ తగ్గాలి. మనం వాకింగ్ చేస్తాం, చాలా మంది వాకింగ్ వెళ్తుంటారు, క్యాజువల్ గా వెళ్తారు. సో చాలా స్లోగా నిదానంగా మాట్లాడుకుంటూ పోయినామంటే పోయినాం, చేసినామంటే చేసినాం అన్నట్లు కాకుండా చెమట రావాలి, మనకి హార్ట్ రేట్ పెరగాలి. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా మంది మీరు ఇది కరెక్ట్ ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి, ఫీమేల్స్ మన హార్ట్ రేట్ మన ఏజ్ ఉంటుంది, అంటే ఒక మీ ఏజ్ 40 అనుకోండి, ఎంత హార్ట్ రేట్ రావాలి మేడం నేను వాక్ చేసేటప్పుడు నాకు దాని ఫలితాలు రావాలి అంటే మనం 220 నుంచి మీ వెయిట్ని మైనస్ చేయండి. సో ఇప్పుడు 220 నుంచి చేస్తే 180 వస్తుంది. ఆ 180లో 70% మనం కనుక హార్ట్ రేట్ని పెంచుకోగలిగితే, అంటే మేబీ ఒక 126-130 వరకు మన హార్ట్ రేట్ పెరగాలి మనం వాక్ చేసేటప్పుడు, అప్పుడే ఆ వాకింగ్ ఫలితం అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడు చెమటనే రాదు, హార్ట్ రేటే ఒక 5-6 మంది కలిసికట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళడము, మళ్ళీ ఏదో విషయంతో మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వాకింగ్ చేసి వచ్చాము అనేసి. సో ఈ విధంగా హార్ట్ రేట్ పెంచుకుంటుంది అంటారు, కానీ చెమటలు మాత్రం రావు. చెమట వస్తే మనకు మన బాడీలోనే పట్టబట్టి. మేడం ఇందాక మీకు నేను చెప్పినట్టు 30లోనే మోకాలు నొప్పులు అని చెప్తున్నాను కదా, వీళ్ళు ఏంటంటే మేము వాకింగ్ చేయలేమండి, వాకింగ్ పోతే మాకు ఎక్కువ అవుతున్నాయి అంటారు. ఇలాంటి వాళ్ళు వాకింగ్